वेलकम टू अली तो सरदागा रमोला सिकंदर. थैंक यू सो मच अली अलियास सुधा चंद्रन. 35 ఇయర్స్ బ్యాక్ అప్సరా థియేటర్ అనేది చాలా పెద్ద థియేటర్. ఓకే, ఆ థియేటర్ లో 100 డేస్ అయిన తర్వాత ఈ సినిమా ఎందుకు 100 డేస్ ఆడింది తెలుసుకొని వెళ్ళి సినిమా చూశాను. మయూరి చేస్తున్నప్పుడు ఆ టైంలో నేను చేయాలి ఆర్టిస్ట్. ఓకే, 1980 లో చేశా. నేను 1985 లో చేశా. సో మీరు నాకు సీనియరా? ఎస్. సారీ, నేను అలీ చెప్తాను. అలీజీ నమస్కార్. నో ప్రాబ్లం. నాకు పెళ్లి అయిపోయింది, ముగ్గురు పిల్లలు సీనియర్. ఇంకోసారి అదే కూడా మీరు సీనియర్, నేను జూనియర్. మీరు ఏం చదివారు? మై మదర్ వాంటెడ్ మీ టు డు ఐఏఎస్ అండ్ ఐఎఫ్ఎస్, కానీ దేసేనా, దట్ డజంట్ చేంజ్. మయూరి 1985 లో. ఈ రోజు వీఆర్ టాకింగ్ అబౌట్ లాట్ ఆఫ్ బయోపిక్స్, కానీ ఫస్ట్ బయోపిక్ చేసిన ఒక్కటే ఒక ప్రొడ్యూసర్, అది రామోజీరావు సార్, అది మయూరి. ఫ్యామిలీ కాన్ఫరెన్స్, డాడీ, మమ్మీ, గ్రాండ్ మదర్, నేను. డాడీ చెప్తారు డూ ద ఫిల్మ్, మమ్మీ సెస్ డోంట్ డూ ద ఫిల్మ్. ఫస్ట్ డే ఫస్ట్ షూట్, ఐ వాజ్ ఓన్లీ క్రై. రెడ్ డ్రెస్. అవును, ఇక్కడ ఎపిసోడ్ లో రెడ్ డ్రెస్. సార్, సీనియారిటీ సార్, అలీ గారు. ఆ సినిమా అయ్యే వరకు రామోజీరావు గారిని చూడలేదంట కదా. చూసిన తర్వాత ఏమనిపించింది సార్? అక్కడ ఒక బ్లాంక్ చెక్ వేశారు. ఇది మీ బ్లాంక్ చెక్, యు సైన్, యు సే ద ప్రైస్. ఫ్రమ్ దాట్ డే టు టుడే నా బ్యాంక్ బ్యాలెన్స్ హెస్ నెవర్ గాన్ డౌన్, ఇట్స్ ఓన్లీ గాన్ అప్. ఇట్స్ ఓన్లీ గాన్ అప్. అంతే. 35 ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా సుధా చంద్రన్ మయూరి, అంతే, అదొకటి తెలుసు. సుధా చంద్రన్ కూడా లేదు సార్, మయూరియే. అంత లాంగ్వేజెస్ లో నేను వర్క్ చేశాను, కానీ ఆఫ్టర్ 30 ఇయర్స్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో వెన్ ఐ ల్యాండెడ్ ఫస్ట్ టైం ఐ హర్డ్ మయూరి గారు కదా. లవ్ మ్యారేజ్? అవును, పంజాబీ, నేను సౌత్ ఇండియన్. ఓకే, నార్త్ అండ్ సౌత్ కాంబినేషన్. దే హ్యాండ్సమ్ ధర్మేందర్. ఎక్కడ కలిసారు? ఒక ఫిలిం నేను చేశాను, ఫిలిం డింట్ రిలీజ్, కానీ నా లవ్ స్టోరీ రిలీజ్ అయింది. కావాలని ఆ సినిమా ఆపారు. మయూరి బొట్టు బిళ్ళలు అని మా ఊళ్ళో అమ్మేవాడు. ఐ స్టిల్ రిమెంబర్ ఐ హడ్ గాన్ ఫర్ అ ప్రోగ్రామ్ టు నాగ్పూర్. సో ఒక స్మాల్ గర్ల్, షీ వాక్డ్ అండ్ సేస్, మేడమ్, ద కాక్రోచ్ బింది సూపర్ సెక్సీ. కాక్రోచ్ సెక్సీయా? అప్పుడు పబ్లిక్ కి తెలిసింది, ఎస్, ఇది రియల్ స్టోరీ అని. కానీ ఆ బాయ్ ఫ్రెండ్ ఒరిజినల్ క్యారెక్టర్ లేదు. గుంటూరు ఒక ఫంక్షన్, నేను, సుభాకర్ గారు, వి ఆర్ ఆల్ ఆన్ ద స్టేజ్. అక్కడ నుంచి ఒక చప్పల్ వచ్చి సుభాకర్, మీరు కదా, మీరు కదా ఆ హీరో, దే టుక్ ఇట్ టు లైఫ్. అరే, నేను సుభాకర్, నేను మయూరి హీరో కాదు. జనరల్ గా అబ్బాయిలకి గోళీలు అట్టం, నేను కూడా. ఏంటిది లగోరీ, మార్బుల్స్? ఐ వాజ్ అ టోటల్ టామ్ బాయ్. మై హస్బెండ్ ఆల్వేస్ సే బిహేవ్ లైక్ అ లేడీ. మయూరి అంటే మా తెలుగు ప్రజలకి ఎలాగంటే ఒక డాన్సర్, ఓ సింపతి, అలా ఉంటది. అలాంటిది మీరు సడన్ గా నెగటివ్ రోల్స్ లో కనపడటం ఏంటి? ఏం చేయాలి? ఇండస్ట్రీ వద్దనుకున్నారు, కానీ ఇండస్ట్రీ పర్సన్ తో మ్యారేజ్ అయింది. ఎగ్జాక్ట్లీ, బట్ షీ నెవర్ లైక్డ్ రవి ఇనిషియలీ. నో 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 నో, పంజాబీ వద్దు, కల్చర్ లేదు, సౌత్ ఇండియన్స్ కల్చర్ ఉంది. సో మై హస్బెండ్ ఇస్ సెట్ సౌత్ ఇండియన్స్ కల్చర్ ఉంది, పంజాబీస్ అగ్రికల్చర్ ఉంది. సో ఎక్కడ మీకు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది? ది రోడ్ యాక్సిడెంట్. మీ ఏజ్ ఎంత అప్పుడు? 13. ఆ యాక్సిడెంట్ లో లీస్ట్ అఫెక్టెడ్ వాజ్ మీ. పోలీస్ ఆఫీసర్స్ దే కేమ్ అండ్ సెడ్ మదర్ ఇస్ డెడ్, సో ప్లీజ్ ఆ మంగళ సూత్రం యూ రిమూవ్ ఇట్. ఐ వెంట్ టు ద మెసేజ్, ఓకే, బట్ ఐ సా షీ వాజ్ బ్రీదింగ్. సో ఐ రోడ్ టు హిమ్ జైపూర్. ఐ సెడ్ డాక్, గివ్ మీ అన్ అపాయింట్మెంట్. నెక్స్ట్ డే నాకు ఒక లెటర్ వచ్చింది అక్కడ నుంచి, కమ్ ఇమీడియట్లీ టు జైపూర్. ఐ మెట్ డాక్టర్ సేటి. ఐ సెడ్, సార్, నేను ఒక డాన్సర్ సార్. అవునా? సో ఐ కాంట్ ప్రామిస్ యూ సుధా, కానీ ఈ జైపూర్ ఫుట్ ఉంది, ట్రై చేస్తా.
మీ మదర్ ఇంకొక 6 అవర్స్ ఏ బతుకుతారు అని చెప్పినప్పుడు అమ్మ హెల్త్ డిటోరియేట్ అవుతుంది ఏం చేయాలి సెట్ డిటోరియేట్ కాదు మా చాప్టర్ క్లోజ్ అవుతుంది నెక్స్ట్ 6 అవర్స్ లో